యా, చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. అసలు ఇలా ఇద్దరం కలిసి కాఫీ తాగుతామని అనుకున్నారా? అంత డెస్టినీ. హౌ థింగ్స్ హ్యాపెన్ అరౌండ్ మీ, డోంట్ యు సీ? అదేంటండి, కాఫీ స్ట్రాతో తాగుతున్నారు. నేను నమ్మలేకపోతున్నాను రా, ఇన్ని ట్విస్టులు నేను తట్టుకోలేను రా. మనం ఏమనుకున్నాం, ఇప్పుడు ఇది నువ్వు, ఇది మంజు. నువ్వు వెళ్ళి మంజుని క్యాచ్ చేస్తే టకటకటకటకమని అమెరికా వెళ్ళిపోతావు అనుకున్నాం. కానీ ఈ ఫోటోలు ఆమె వచ్చి నిన్ను క్యాచ్ చేసింది, దాంతో టకటకటకమని మళ్ళీ మొదలుకొచ్చావు. అసలు మంజు ఏమైపోయింది? నీ లవ్ ఏమైపోయింది? అమెరికా ఏమైపోయింది? ఈడేమైపోతాడా? ఆడేవాడు నేనే. నువ్వు అమెరికా వెళ్ళిపోతే నీ తోకట్టుకుని నేను కూడా వచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏ లైట్ స్తంభం కింద కూర్చుని ఆ బుణులే ఆ బజ్జీలే మస్సెలవడే అని అమ్ముకోవాలి. మన చేతిలో ఉందిరా అంత డెస్టినీ. అయ్య బాబోయ్, నువ్వేనా కంచి పేట అదిపోతాను అనుకుంటున్నావేంట్రా? డెస్టినీ గురించి మాట్లాడేస్తున్నావు? రే, మనం టికెట్ కొనుక్కుని రైలు ఎక్కుతాం, ఒక స్టేషన్లో దిగుదాం అనుకుంటాం, కానీ ఇంకో స్టేషన్లో దిగాల్సి వస్తుంది. చా, ట్రైన్ ఫిలాసఫీయా? ఓ పని చెయ్యి, రేపు పొద్దున మాదాపూర్ టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కు, ముందు స్టేషన్లో ఎందుకు దిగాల్సి వస్తుందో చూద్దాం. చూసావా, ఒక్కడే ఉన్నాడే, కాంప్రమైజ్ కాలేదేమో, వెళ్ళి మాట్లాడిపో. సీటు ఖాళీగా ఉంటే వెళ్ళి దూరిపోవాలి, వెళ్ళు. వెళ్ళవే అంతేనంటావా? అరే వెళ్ళు. హాయ్. హాయ్, మీరు ఇక్కడే? నేను అక్కడే కూర్చున్నా, కానీ మిమ్మల్ని చూడ. మీరు ఎప్పుడూ ఇదే రూట్లో ట్రావెల్ చేస్తారా? యా, సేమ్ ట్రైన్. ఓ, అంటే మీ ఆఫీస్ ఇదే రూట్లో? యా. మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు? లక్స్. లక్స్? లక్సా? లక్స్. ఓ, ఎండి? కొంచెం తక్కువ. సేల్స్ మేనేజర్? కొంచెం ఎక్కువ. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారే? మీరు డిగ్రీ ఎక్కడ చేశారు? కేంబ్రిడ్జ్. లండన్? I know it. అంటే కొంతమంది ఇట్లీలో ఉందనుకుంటారు. జోక్ ఎవరేస్తుంటారు? మూతి పొగులు దిమ్ముయ్. ఎందుకే ఫీల్ అవుతావు? ఫైల్ చూపించింది నువ్వు, వాళ్ళిద్దరిని కలపాలని ట్రై చేసింది నువ్వు. అది నేను చేసిన తప్పు. హే, నా స్టేషన్ వచ్చింది. మీరు? నాది నెక్స్ట్ స్టేషన్. ఓకే దెన్, బాయ్. చూడవే, ఇలా హచ్చుకొక్క పిల్లల కూడ వెళ్ళిపోతున్నాడు. జై శ్రీమన్నారాయణ. పేరేంటమ్మా? మీనాక్షి. వారి పేరు? వారా? నీ కొంగు పట్టుకుని సిగ్గుపడుతున్న వారు? మీ చున్నీ నా బ్రేస్లెట్ లో ఇరుక్కుపోతే. అంటే ట్రైన్ దిగిన దగ్గర నుంచి. నాకు మొహటం ఎక్కువ అండి. రాత్రి నాగేంద్ర స్వామి నా కల్లోకి వచ్చాడే, వెళ్ళా పొట్ట చుట్టూ 101 సార్లు తిరుగు. ఏందే ఈ పొట్ట వేసుకున్నా? కల్లోకొచ్చింది మీ నెల్లూరు నాగేంద్ర స్వామి. ఎట్టట్ట, మా నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ కాడి పురికెట్ల నాగేంద్ర స్వామి. మరి ఎవరు అనుకున్నావు? అట్టయితే 101 అయిందే, ఏం ఒక్కసారి జరగదు. పేరు చాలా ముచ్చటగా ఉంది. సారీ అండి, పూజారి గారు తెలియక అనేసారు. మీరిద్దరూ వచ్చినప్పుడు అనాల్సిన మాటల్ని మనిద్దరం వచ్చినప్పుడు అన్నారు. అదేనండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్? ఓ, మంజువా? తనకు గుడుకురావటం పెద్ద ఇష్టం ఉండదు. మీలాగా సాంప్రదాయాలను గౌరవించే అమ్మాయి కాదు, కొంచెం క్రాక్. అడగొచ్చో లేదో తెలీదు, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే లేదు. అయ్యో పర్లేదు, అడగండి. ట్రైన్లో మీకు మీ గర్ల్ ఫ్రెండ్కి మధ్య ప్రాబ్లం కదండి? ప్రాబ్లం కాదండి, నసా. నేను తెలుగు సినిమాకి వెళ్దాం ఉంటాను, ఆ అమ్మాయి ఇంగ్లీష్ సినిమా అంట. నేను పొద్దున్నే ప్రశాంతంగా గుడుకొద్దాం ఉంటాను, పుడుకునే టైంలో పబ్కి వెళ్దాం ఉంటుంది. ఇవన్నీ సిల్లీ ప్రాబ్లమ్స్ కదా, ఈజీగా సర్దుకోవచ్చు. అసలు ప్రాబ్లం అంతా అమెరికా దగ్గర వచ్చిందండి. తను అమెరికా వెళ్దాం, నేను ఇండియాలో ఉందామని. అయినా అసలు ఇండియాలో చదువుకున్న అమెరికా దుబ్బేయటం ఏంటండి? తుప్పు. సారీ అండి, ఆ అమ్మాయి లాంగ్వేజ్ తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అంటుకుంది. అయినా మీరే చెప్పండి, ఇండియా బెటరా అమెరికా బెటరా?
నిద్రలో అయినా ఇండియానే బెస్ట్ అని చెప్తాను. చూసారా మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా కుదిరిందో. ఈ కనెక్షన్ మిస్ అయ్యి కదండి బాధపడుతుంది. ఎందుకంటే ఇంత లేట్గా పరిచయం అయ్యారు. మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుంటే నా లైఫ్ ఇలా అయ్యండి కదా. అలా శ్రీకృష్ణుడు గోపికల్ని మాయ చేసి వాళ్ళ హృదయాల్ని గెలుచుకున్నాడు. ఏం మ్యాచ్ చేసావయ్యా? మరి మీ అమ్మ నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. ఉన్న బాధ చెప్పుకుందంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. అయ్యో ఇంకెవ్వరూ లేరా? ఉన్నారులేండి. ఉండి లేని ఒక పనికి మాల అన్నయ్య, చిరిగిపోయిన నోట్ల, డిస్ప్యూట్లో ఉన్న ప్లాట్ల, డక్అవుట్ కలవాటు పడే బ్యాట్ల. బాబు చిల్లర్లేదయ్యా, పోవయ్యా. తండ్రి ధ్యానంలో ఉన్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా? టైం ఎంత? ఏంటయ్యా నీ గొడవ? పూజారి గారు, ఈయన వాచ్ పనిచేయట్లేదు, టైం ఎంతో చెప్పండి. గుడికొచ్చి టైం అడుగుతావేంట్రా, వరాలు అడగాలి. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే వీడు ఒక అమ్మాయి. వీడేంట్రా వీడు? పూజారి మీద కోపం నామే చూపిస్తున్నావా? మీను నువ్వు ఎలా ఆటో పిలుచుకురా, వీటి నాలుగు పీకొస్తా. నాలుగు కాదు, ఆరు పీకండి. టోటల్ మెంటల్. వెళ్ళు. కృష్ణలీల తర్వాయి భాగం రేపు ముచ్చటించుకుందాం. నిన్న మీతో గుడికొచ్చిన తర్వాత కూడా నాకు పెద్ద మంచి ఏం జరగలేదండి, బ్యాడే జరిగింది. తన అమెరికా టికెట్ కొనేసుకుంది, హెల్ప్ అవుతుందంట. అయ్యో అయినా లవ్ ఇస్ బ్లైండ్ కాదండి, లవ్ ఇస్ స్వార్థం. నాకన్నా బెటర్ దొరికి వెళ్ళిపోవే. మీరెందుకు ఫీల్ అవుతారు? మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలి. ఏంటండి చినుకులు పడుతున్న? ఒక్క చుక్క అయితే పట్టుకున్నారు, వర్షం పెద్దదైతే. అయినా మమ్మల్ని తడను, మన దగ్గర స్పెషల్ కొడుకు ఉంది. దగ్గరండి, 1 2 3 కౌంట్ చేయండి. 1 2 3. ఏంట్రా ఈరోజు మరీ గుడ్లు సింపేసుకునేంత ఆనందంగా ఉన్నావు, విషయం ఏంటి? మంజుకి వెళ్ళిన ప్రపోజల్ గురించి చెప్పబోతున్నాను రా. అయ్య బాబోయ్, మంజుకి ప్రపోజ్ చేస్తున్నావా? క్లియర్గా విను, మీనుకి ప్రపోజ్ చేయబోతున్నాను. ఈ విషయం మంజుకి చెప్పబోతున్నాను, అందుకే మంజుని ఇక్కడికి పిలిచాను, సారీ చెప్పేస్తున్నాను. కంగారులో మంజుకి ఫోన్ చేయబోయి మీనుకి ఫోన్ చేస్తావా? ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాం మనం. అటు చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేది. తనొచ్చిందండ్రా? తనొచ్చిన నీకేదో ఐడియా వస్తుంది కదరా చెప్పు. రే నువ్వు వెంటనే మంజుకి ఫోన్ చేసి మా ఉదయం డెలివరీ అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడికి రావట్లేదు, తను కూడా రావద్దని చెప్పు. ఇద్దరు మేనే చెప్పు. రే మంజు ఆడపిల్ల మగపిల్లడని అడిగితే ఏం చెప్పనరా? ఏదో ఒకటి చెప్పరా. ఏందయ్యా నర్సు చూసి తెస్తే తాగలా, కొంచెం తాగుదు. ఏందయ్యా మాట రాటలా? ఏందయ్యా దత్త మళ్ళా ఏండ నిలబడి సూతా ఉండారు, పోయి డాక్టర్ తీసుకురండి. అలాగే అక్క, నువ్వురా నేను తీసుకొస్తాను. ఇది ఉంచండి. సరే ఇక డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. నమస్కారం అండి. సార్ ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి, కాళ్ళు చేతులు ఆటలేదండి, మాట కూడా రావట్లేదండి. మా అక్క చాలా బాధపడుతుందండి. అన్నీ ఇందులో ఉంటాయ్యా. మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి. నువ్వు చూడవా, నువ్వు చూడు. నర్స్ గోదర్ లెగ్గెత్తు. నీది కాదు, ఇతను లెగ్గెత్తు. చెప్పింది అర్థం చేసుకోండి. లెగ్ దేస్. Thank you.
డాక్టర్, మా అన్నకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి, షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి, రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి, నో ప్రాబ్లం. గ్యారంటీ ఏంటి? మీ ఫాదర్ ఎవరు? సుబ్బారావు. గ్యారంటీ ఏంటి? నర్స్, కమాన్.